సుఖ ప్రసవం జరిగే అవకాశం లేదనుకున్నప్పుడు తల్లి బిడ్డను ప్రమాదంలోకి నెట్టకుండా ఉండేందుకు సిజేరియన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో డాక్టర్లు వీలైనంత వరకు సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే నిజంగా అవసరమైనప్పుడు మాత్రం తప్పనిసరి. ఎలాంటి సందర్భాలలో నిజంగా అవసరమో, ఎలాంటి పరిస్థితులు సిజేరియన్కు దారితీస్తాయో ముందుగా తెలుసుకుందాం. అందరూ సహజ ప్రసవం జరగాలనే కోరుకుంటారు. అయితే కొన్ని సమయాల్లో మాత్రం తల్లి బిడ్డల క్షేమం దృష్ట్యా సిజేరియన్ తప్పనిసరి అవుతుంది. కాన్పు నొప్పులు మొదలై ఆగిపోయినప్పుడు సిజేరియన్కు మొగ్గు చూపటం అన్నది సర్వసాధారణంగా జరిగేదే. గర్భస్థ శిశువు గుండె కొట్టుకోవడంలో అసాధారణమైన తేడా కనపడినప్పుడు కూడా డాక్టర్లు సిజేరియన్ వైపు మొగ్గు చూపుతారు. ప్రసవం జరగాల్సిన దిశకు శిశువు అడ్డం తిరిగినప్పుడు, శిశువు కంటే ముందే బొడ్డు తాడు కిందకి జారుతున్నప్పుడు సిజేరియన్ అవసరమవుతుంది. గర్భిణీకి గుండె సంబంధమైన లేదా మెదడు సంబంధమైన సమస్యలున్నప్పుడు శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేయక తప్పదు. శిశువుకు హైడ్రోసెఫలస్ లాంటి జబ్బు వలన తల పెద్దదిగా ఉన్నప్పుడు కూడా సిజేరియన్ను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మరికొంతమంది ఖచ్చితంగా ఫలానా రోజు కావాలని పట్టుబట్టి మరీ సిజేరియన్ను ఆశ్రయిస్తుంటారు. కొంతమంది సహజ ప్రసవానికి భయపడి కనీసం తొలి కాన్పు అయినా సిజేరియన్ కావాలని కోరుకోవడం కూడా చూస్తున్నాం. సిజేరియన్ సెక్షన్ అన్నది బిడ్డని ఆపరేషన్ ద్వారా డెలివర్ చేయడం అనేది సిజేరియన్ సెక్షన్ అని చెప్తాము. అంటే గర్భిణీ స్త్రీకి ఒకవేళ నార్మల్ డెలివరీ అవ్వే పరిస్థితి లేకుంటే గనక ఆ బిడ్డని బయటకు తీసే విధానం ఈ ఆపరేషన్ అన్నమాట. సో సిజేరియన్ సెక్షన్ అన్నది చాలా రీజన్స్ ఉంటాయి. బిడ్డలో బరువు ఎక్కువ ఉన్నప్పుడు కానీ లేదంటే మావే ఏదైతే ఉందో అది కింద లొకేట్ అయి ఉంటే, అంటే బిడ్డని బయటకు రాకుండా మావే అడ్డుపడుతుంటే ప్లాసెంటా ప్రివియాలో కానీ లేదంటే అబ్రప్షో ప్లాసెంటా అంటాం, అంటే నెలలన్నీ నిండి బిడ్డ డెలివర్ అయినాక డెలివర్ అవ్వాల్సిన మావే ముందే బిడ్డ లోపల ఉండగానే సెపరేట్ అయిపోవడం, తద్వారా బిడ్డకు ఆక్సిజన్ అందకపోవడం, లేదంటే అప్పుడప్పుడు బేబీ సరిగ్గా ఎదుగుదల లేనప్పుడు, అంటే సరే బరువు సరిగ్గా లేకపోవడం, బేబీకి ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్ అంటాం, అంటే బేబీకి లోపల సరిగ్గా ఎదగడానికి మావే సరిగ్గా పనిచేయకపోతే శ్వాస సరిగ్గా అందకపోయినా మనం సిజేరియన్ సెక్షన్ ద్వారా బిడ్డని డెలివర్ చేస్తాం. ఎందుకంటే ఈ బిడ్డ నార్మల్ డెలివరీలో ఆక్సిజన్ సరిగ్గా అందక బేబీ ప్రాణానికే నష్టం ఉంటుంది కాబట్టి మనం సిజేరియన్ సెక్షన్ అన్నది డిసైడ్ చేస్తామన్నమాట. ఒక్కొక్కసారి చాలా సున్నితమైన తల్లి లేబర్ పెయిన్స్ అస్సలు తట్టుకోలేరు అంటే సిజేరియన్ సెక్షన్ ఎట్ మ్యాటర్నల్ రిక్వెస్ట్, అంటే మదర్ రిక్వెస్ట్ చేస్తుంది నాకు అంతా బాగున్నప్పటికీ కూడా నాకు సిజేరియన్ సెక్షనే కావాలి. సో కొన్నిసార్లు మనం దానికి కూడా అబ్లైజ్ చేసి సిజేరియన్ సెక్షన్ అవ్వాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. సిజేరియన్ అవసరమా లేదా అనేది ముందుగా నిర్ణయించడం కూడా సాధ్యం కాకపోవచ్చు. కాన్పు సమయంలో డాక్టరే తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. తల్లి బిడ్డలకు ఇది సురక్షితమే అయినా పెద్ద సర్జరీ కాబట్టి తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. సిజేరియన్ పూర్తి కావడానికి సగటున 3.5 గంట నుంచి గంట వరకు పట్టవచ్చు. ఒకవేళ సిజేరియన్ చేయాలన్నది అత్యవసర నిర్ణయం అయితే ఈ సమయంలో కొంత తగ్గుతుంది. శిశువు ఊపిరి పీల్చడం ఇబ్బందిగా మారినా, గుండె కొట్టుకోవడం స్థిరంగా లేకపోయినా ఈ వేగం తప్పనిసరి అవుతుంది. అన్ని రకాల పెద్ద ఆపరేషన్ల తరహాలోనే సిజేరియన్లోనూ కొన్ని రిస్కులు ఉంటాయి. శిశువుకు కొద్ది రోజుల పాటు వేగంగా ఊపిరి పీల్చే అవసరం రావచ్చు. తల్లికి గర్భసంచి అంచులకు ఇన్ఫెక్షన్ సోకవచ్చు. ఒకసారి సిజేరియన్ చేసుకుంటే ఆ తర్వాత కాన్పులో దాని ప్రభావం ప్రతికూలంగా కనిపించవచ్చు. సిజేరియన్ సెక్షన్ చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రొసీజర్ అండి. అంటే ఏంటంటే చాలా మట్టుకు పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా సున్నితంగా అయిపోయే ఆపరేషన్, అతి అధికంగా జరిగే ఆపరేషన్లో సిజేరియన్ సెక్షన్ ఒకటి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి సిజేరియన్ సెక్షన్లో పెద్దగా ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా తక్కువ. అయినప్పటికీ మనకి ఇది ఒక ఆపరేటివ్ ప్రొసీజర్ కాబట్టి మనకి మత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మత్తు అంటే స్పైనల్ అనస్థీషియా ఇవ్వచ్చు, లేదంటే కొన్ని కండిషన్స్లో జనరల్ అనస్థీషియా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఎనస్థెటిక్ ప్రాబ్లమ్స్ కూడా మనకి వచ్చే అవకాశం అనేది సిజేరియన్ సెక్షన్లో ఉంటుంది. చాలా రేర్ అయినప్పటికీ కూడా ఎనస్థీషియా ఇచ్చేటప్పుడు మనకి ఒకవేళ యూజువల్గా సిజేరియన్ సెక్షన్కి మనం రీజనల్ ఎనస్థీషియా అంటే స్పైనల్ ఎనస్థీషియా ఇస్తాం. కేవలం వెన్నుముక్కలో ఇంజెక్షన్ ఇచ్చి వెన్నుముక్క నుంచి కింద భాగం, శరీరం యొక్క కింద భాగం మాత్రమే మత్తులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మామూలుగా పేషెంట్ పైభాగం అంతా నార్మల్ ఉంటుంది, పేషెంట్ త్రూఅవుట్ సిజేరియన్ మాట్లాడుతూ ఉంటారు. సో దీన్ని మనం స్పైనల్ ఎనస్థీషియా అంటాం.
కొన్ని కండిషన్స్లో రేర్గా జనరల్ ఎనస్థీషియా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళల్లో ఏంటంటే మనకి పూర్తిగా ఎనస్థీషియా అంటే శరీరం అంతా కూడా ఎనస్థెటిస్ట్ చేతుల్లోనే ఉంటుంది, పేషెంట్ కంప్లీట్ ఎనస్థీషియాలో ఉంటారు. సో దాని కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం అనేది చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు రేర్గా బేబీ అధికంగా బరువుగా ఉన్నా లేదంటే బేబీ పొజిషన్ కొంచెం తల కిందగా ఉన్నప్పుడు అది నార్మల్ పొజిషన్ అన్నమాట. గర్భసంచిలో తల బేబీ తల కింద భాగం ఆక్యుపై చేస్తే దాన్ని మనం నార్మల్ పొజిషన్ అంటాం. ఒకవేళ తల పైకి ఉంటే దాన్ని బ్రీచ్ అంటే కాళ్ళు కిందకు ఉండడం, తద్వారా ఫస్ట్ కాలను డెలివర్ చేయాల్సిన అవసరం రావడం, బిడ్డ తర్వాత రావడం అనేది చూస్తూ ఉంటాం. ఈ బ్రీచ్ డెలివరీ కానీ ట్రాన్స్ఫర్ సెక్షన్ అంటాం. బిడ్డ కంప్లీట్గా అడ్డంగా ఉంటుంది యూట్రస్లో. సో ఈ అడ్డంగా ఉన్న బేబీని డెలివర్ చేసేటప్పుడు కానీ, బ్రీచ్ బేబీని డెలివర్ చేసేటప్పుడు కానీ బేబీ యొక్క చేతులు కాళ్ళు ఏంటంటే పక్కన యూట్రస్ని ఇంజూర్ చేసే అవకాశం ఉండి, ఎక్కడైతే మనం కట్ చేసామో అది ఆ కట్ చేసిన భాగం ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అనేది చూస్తూ ఉండే, ఎక్కువ టేర్స్ యూట్రైన్ టేర్స్ అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవి వేరే ప్రాబ్లమ్స్. సో ఇంతకు మించి జనరల్గా మనకి సిజేరియన్ సెక్షన్లో ఇంతకంటే మేజర్ ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ అవ్వమండి. ఈ ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాంప్లికేషన్స్ అన్నీ కూడా చాలా రేర్, 1% మనం చూస్తూ ఉంటాం. మామూలు కాన్పు అనుకున్నప్పటికీ ముందు జాగ్రత్తగా సిజేరియన్కు సైతం సిద్ధంగా ఉండాలి. అందుకే అనేస్థీషియా సంబంధమైన పరీక్షలు చేస్తారు. చాలా సందర్భాలలో పొత్తి కడుపు ప్రాంతంలో మాత్రమే దేహం మొద్దుబారేలా అనేస్థీషియా ఇస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో పూర్తి మత్తు అవసరమవుతుంది. పొత్తి కడుపు మీద అడ్డంగా కోసి గర్భాశయంలోని శిశువును తీస్తారు. సిజేరియన్ అయిన వాళ్లను 4-5 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచుతారు. అనేస్థీషియా ప్రభావం తగ్గాక ద్రవాహారం తీసుకోవచ్చు. కాస్త సౌకర్యంగా అనిపించగానే శిశువుకు పాలివ్వమని సలహా ఇస్తారు. కొన్ని వారాల పాటు బరువులు ఎత్తకపోవడం, అవసరమైన వస్తువులన్నీ అందుబాటు దూరంలో ఉంచుకోవటం, సాధ్యమైనంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. కొన్ని వారాల పాటు వాహనాలు కూడా నడపకూడదు. సర్జరీ జరిగిన చోట ఇన్ఫెక్షన్ ఆనవాళ్లు కనబడినా, రక్తస్రావం జరుగుతున్నా, నొప్పి బాగా ఎక్కువగా ఉన్నా డాక్టర్ను సంప్రదించాలి. ఫస్ట్ టైం డెలివరీ సిజేరియన్ సెక్షన్ ద్వారా కనుక అయితే, నెక్స్ట్ డెలివరీ కూడా సిజేరియనే అవ్వాలా అంటే 100% నెక్స్ట్ టైం కూడా సిజేరియన్ అవ్వాలని ఏమీ లేదండి. మనం నార్మల్ డెలివరీకి ట్రై చేసుకోవచ్చు. కాకపోతే 200 మందిలో గర్భిణీ స్త్రీలు ప్రీవియస్ సిజేరియన్ తోటి డెలివరీ ప్లాన్ చేసుకుంటే కనుక 1 పేషెంట్కి కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అంటే ఎక్కడైతే ఇంతకు ముందు ఆపరేషన్లో గర్భసంచి కట్ చేసామో దాన్ని స్కార్ అంటాం, యూట్రైన్ స్కార్, అది రప్చర్ అయ్యి ఈ నొప్పులు నెక్స్ట్ టైం నార్మల్ డెలివరీ ప్లాన్ చేస్తున్న ఆ సమయంలో ఈ యూట్రైన్ స్కార్ రప్చర్ అంటూ అయ్యి బిడ్డ పేషెంట్ యొక్క తల్లి కడుపులోకి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది అతి రేర్గా అయినప్పటికీ కూడా 200 మందిలో ఒకరికే చూసినప్పటికీ కూడా అది చాలా చాలా ఫ్యాటల్ కాంప్లికేషన్. అది అలా జరిగిందంటే మేజర్ బ్లడ్ లాస్ అవుతుంది, బిడ్డ చనిపోతుంది. అదే కాకుండా ఆల్మోస్ట్ 3-4 లీటర్స్ ఆఫ్ బ్లడ్ లాస్ అయ్యి మదర్ కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతారనమాట. అంటే రికవర్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఇది అందరిలోనూ అవుతుందా అంటే కాదు, చాలా రేర్. కానీ అయ్యిందా, మనకి పేషెంట్ని కానీ పేషెంట్ యొక్క తల్లిని కానీ బిడ్డని కానీ కాపాడే శక్తి చాలా తక్కువ అనమాట. ఎందుకంటే మేజర్ కాంప్లికేషన్, అది మేజర్ బ్లడ్ లాస్ అవుతుంది. మనం తిరిగి ఆపరేషన్ చేసుకుని మదర్ని కాపాడడానికి 4-5 రక్త సీసాలు ఎక్కించుకుని కాపాడాల్సిన అవసరం అనమాట అది. సో నార్మల్ డెలివరీ పెయిన్స్ న్యాచురల్గా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ హాస్పిటల్కి వచ్చేసరికి మంచిగా ప్రోగ్రెస్ అయిన పేషెంట్స్కి అయితే డెఫినెట్గా నార్మల్ ప్లాన్ చేస్తామండి. ఇండక్షన్ చేయటం మాత్రం చాలా రిస్క్తో కూడిన పని కాబట్టి ఆ పేషెంట్కి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటే పేషెంట్కి మీరు నార్మల్ డిసైడ్ చేసుకుంటున్నారు, మీకు ఇంతకుముందు ఆపరేషన్ అయింది, దానివల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నీ రావచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ తీసుకుని మనం డెఫినెట్గా వీబ్యాక్ అంటే వెజినల్ డెలివరీ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అనేది ట్రై చేసుకోవచ్చు. ప్రసవాన్ని పునర్జన్మతో పోల్చుతారు, కానీ ఇప్పుడు సిజేరియన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి రిస్క్ లేకుండా సర్జరీ చేసి శిశువును బయటకు తీస్తున్నారు. అయితే సిజేరియన్ అవసరాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలిగితే సహజ ప్రసవానికే ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. కొంతకాలం క్రితం సిజేరియన్ల నేపథ్యంలో అవగాహన పెంచడం ద్వారా తగ్గించగలిగిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.